ఈ వీడియోలో మనం రోహిణి నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషుల యొక్క స్వభావం ఎలా ఉంటుంది, వారు ఎదుటి వారితో ఎలా బిహేవ్ చేస్తారు, వారి గుణగణాలు ఏంటి, అలాగే వారి పాజిటివ్ పాయింట్స్ ఏంటి, నెగిటివ్ పాయింట్స్ ఏంటి, వారి లక్కీ నెంబర్స్, ఎటువంటి రత్నాలను ధరించాలి, ఎటువంటి రుద్రాక్షను ధరిస్తే వీరి జీవితం బాగుంటుందో ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం, మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు. వీరి ఫోన్ నంబర్ 9573058625. దూర ప్రాంతంలో ఉన్నవారికి కూడా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చూపిస్తారు. రోహిణి నక్షత్రం నక్షత్రాలలో 4వ నక్షత్రం. ఈ నక్షత్రానికి అధిపతి చంద్రుడు. గణము మానవ గణము. ఇది స్త్రీ జాతికి సంబంధించిన నక్షత్రము. వృక్షము నేరేడు వృక్షం. జంతువు మగపాము. నాడి అంత్యనాడి. పక్షి గుడ్లగూబ. ఈ నక్షత్ర అధిదేవత బ్రహ్మదేవుడు. ఈ రోహిణీ నక్షత్రంలో జన్మించిన 4 పాదాల వారు వృషభ రాశిలోకి వస్తారు. ఒకవేళ మీకు ఏ నక్షత్రంలో జన్మించామో తెలీదు అనుకుంటే కనుక మీ పేర్లో మొదటి అక్షరం ఓ వా వి ఉ కనుక ఉంటే మీది ఖచ్చితంగా రోహిణీ నక్షత్రమే. ఈ నక్షత్రము రథం ఆకారంలో ఎర్రగా ఉంటుందట. ఈ నక్షత్ర గణము మానవ గణం కనుక ధర్మచింతనతో పాటు లౌక్యమును ప్రదర్శిస్తారు. అనుకున్నది నయానో భయానో చెప్పి సాధిస్తారు. ఈ నక్షత్ర జాతకులు మానసిక దృఢత్వం కలిగి ఉంటారు. శ్రీకృష్ణుడిది కూడా ఈ రోహిణి నక్షత్రమే. ఈ నక్షత్రము కాలపురుషుని నుదురు దగ్గరికి వస్తుంది. వీరికి తల్లితో బాగా అటాచ్మెంట్ ఉంటుంది అని చెప్పాలి. అమ్మతో అన్ని షేర్ చేసుకోవటం, అనుబంధం ఎక్కువగా ఉండటం, ఒక్కరోజు మాట్లాడకపోయినా ఉండలేకపోవటం, అంటే మొత్తం మీద అందరికంటే మాతృమూర్తి మీద ప్రేమ ఎక్కువగా ఉంటుంది అని చెప్పాలి. వీరికి చక్కటి నేత్రాలు ఉంటాయి, అందమైన కళ్ళు ఉంటాయి. ఈ రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు ప్రతి పుట్టినరోజున, అంటే వారి పుట్టిన తేదీన నేరేడు చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తే ఏమైనా దోషాలు ఉంటే పోతాయి. కాబట్టి సంవత్సరానికి ఒక్కరోజే కాబట్టి ఓపిక చేసుకుని దగ్గరలో ఉన్న నేరేడు చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడానికి ప్రయత్నించండి. ఈ నక్షత్రంలో జన్మించిన 4 పాదాల వారికి పుట్టాక దోష నివారణ, నక్షత్ర శాంతి చేయించాలి. లేకపోతే మాతృమూర్తికి లేదా మేనమామకి గండం ఉంటుంది. వీరికి బాలారిష్ట దోషాలు లేవు. ఈ నక్షత్రానికి అధిపతి చంద్రుడు కాబట్టి వీరు చాలా ఆకర్షణీయంగా తేజస్సుగా ఉంటారు. అందమైన మోము, కాంతివంతమైన ముఖం ఉంటుంది వీరికి. అందం మీద శ్రద్ధ ఎక్కువని చెప్పాలి. బ్యూటీ కాన్షియస్ ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరికి బుద్ధి కుశలత ఎక్కువ, ఆవేశం కంటే ఆలోచన ఎక్కువ. పక్క వారికి బాగా సలహాలు ఇవ్వగలరు. వాక్ చాతుర్యం ఉంటుంది. వీరి మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు. ఎప్పుడూ కూడా నవ్వు ముఖంతో ఉంటారు. నీరసంగా ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా ఉండరు. తెలివితేటలు కలవారు. ఎదుటి వారి స్వభావాన్ని ఈజీగా అంచనా వేసేయగలరు. ఒక 5 నిమిషాలు మాట్లాడితే చాలు వారు ఎలాంటి వారు అని ఈజీగా పసిగట్టేస్తారు. కానీ నమ్మిన వారి వల్లే జీవితంలో ఎక్కువ మోసపోతారు. ఎవరో తెలియని వారి వల్ల కంటే వీరు నమ్మకస్తులు, వీరు నా బంధువులు అనుకున్న వారి చేతిలోనే మోసపోతారు అని చెప్పవచ్చు. అయితే ఈ నక్షత్రంలో జన్మించిన వారికి శత్రువులు తక్కువే అని చెప్పాలి, మిత్రులు ఎక్కువ. వీరు భోజన ప్రియులు. రుచికరమైన భోజనాన్ని తినటానికి ఇష్టపడతారు. కానీ వీరిలో ఉన్న నెగిటివ్ పాయింట్ ఏంటంటే ప్రతి విషయాన్ని భూతద్దంలో చూస్తారు. ఎవరో ఏదో అన్నారంటే అది అక్కడితో వదిలేరు. ఇలా విమర్శించే వాళ్ళు ప్రతి చోట ఉంటారులే, పట్టించుకోవటం వేస్ట్ అనుకోకుండా ఆ మాట గురించి పదే పదే ఆలోచించి మైండ్ పాడు చేసుకుంటారని చెప్పవచ్చు. కానీ వీరికి భూమాతకి ఉన్నంత ఓర్పు, సహనం ఉంటుంది. కానీ అది కొంతవరకే అని చెప్పాలి. ఒక్కసారి వీరికి చిరాకు వస్తే విపరీతమైన కోపాన్ని ప్రదర్శిస్తారు.
సున్నిత మనసు కలవారు. ఆచి తూచి అడుగులు వేస్తారు జీవితంలో. ఎవరైనా మాట అంటే అసలు తట్టుకోలేరనే చెప్పాలి. లోలోపల దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఈ స్వభావం వల్ల ఈ నక్షత్ర జాతకులకు తలనొప్పి, మానసిక అశాంతి ఎక్కువగా ఉంటాయి. చాలా ఓర్పు ఉంటుంది, కానీ ఎవరికీ సరిగ్గా అర్థం కారు అనే చెప్పాలి. ఎందుకంటే కొన్ని రోజులు బాగా ఉత్సాహంగా ఉంటారు, కొన్ని రోజులు వీక్ అయిపోతారు. మనసులో ఏదో తెలియని ఆందోళన పెట్టుకుంటారు. ఈ నక్షత్ర జాతకులు పౌర్ణమి ముందు చాలా బాగుంటుంది వీరికి. వీరిది రజోగుణం. ఎరుపుని బాగా ఇష్టపడతారు. అసలు రోహిణి అనే పదానికి సంస్కృతంలో అర్థం ఏంటంటే ఎర్రటి ఆవు అని అర్థం. అందుకే వీరు ఎరుపుని బాగా ఇష్టపడతారు. వీరు డబ్బు బాగానే ఖర్చు పెడతారని చెప్పాలి. కానీ వీరిలో ఉన్న ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే వారి సంపాదనతోనే వారు డబ్బునే, వారు కష్టపడి సంపాదించిన డబ్బునే వినియోగించుకోవాలనుకుంటారు తప్ప వారి పేరెంట్స్ ఆస్తిని కానీ పక్క వారి సొమ్ముని కానీ వాడుకోవాలని అనుకోరు. చివరికి వారి తల్లిదండ్రుల డబ్బును కూడా వాడుకోవటానికి పెద్దగా ఇష్టపడరని చెప్పాలి. వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. బాగా అవసరమైనప్పుడు కూడా వారి తండ్రి గారిని డబ్బు అడగటానికి కూడా సిగ్గుపడతారు. ఇది వీరిలో ఉన్న మంచి లక్షణం అని చెప్పవచ్చు. ఈ నక్షత్ర జాతకులకు మిత్రులు ఎక్కువగా ఉంటారు. మిత్ర స్వభావం వీరిది అని చెప్పవచ్చు. వీరితో స్నేహం చేయటానికి అందరూ ఇష్టపడతారు. ఎవరైనా సలహాలు ఇస్తే చక్కగా వింటారు. ఆ నాకు తెలుసులే అనే అహంకారం వీరిలో ఉండదు. అలాగే వీరికి ఓర్పు ఎక్కువ, కానీ షార్ట్ టెంపర్ని ప్రదర్శిస్తారు అప్పుడప్పుడు. ఈజీగా కోపం వచ్చేస్తుంది అప్పుడప్పుడు. కొన్ని కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలకే కోపడుతూ ఉంటారు. మనసులో ఏమీ ముంచుకోరు. కల్మషమైన మనసు. కష్టజీవులు అని చెప్పవచ్చు. బాల్యం నుంచి బాగా కష్టపడతారు. అదృష్టాన్ని నమ్ముకోరు. ఇక ఈ నక్షత్ర జాతకుల్లో ఉన్న ప్రత్యేకమైన లక్షణం జరగబోయే విషయాలు, అంటే ఫ్యూచర్లో ఏం జరగబోతుందో వీరికి ముందే తెలిసిపోతుంది. అందుకే ఈ నక్షత్రంలో పుట్టిన వారు స్టాక్ మార్కెట్స్లో కానీ షేర్ మార్కెట్స్లో మంచి సక్సెస్ని సాధిస్తారు. ఉదాహరణకు ఎప్పుడైనా బైక్ మీద వెళ్తున్నారనుకోండి, వీరికి మనసుకి 2-3 సార్లు ఆలోచన వస్తుంది ఒకవేళ టైరు పంచర్ పడితే అని. కొంతసేపటికి పంచర్ పడిపోతుంది. అలా వీరికి ముందే తెలిసిపోతూ ఉంటుంది. ఏ పని అయినా మనసు పెట్టి చేస్తారు. ఇది చేస్తే డబ్బులు వస్తాయని కాకుండా పూర్తి శ్రద్ధతో చేస్తారు. కానీ ఆ స్వభావమే వీరి పాజిటివ్ పాయింట్, నెగిటివ్ పాయింట్ అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే వీరు చేసే విధానం, వీరు పనిచేసే తీరు అందరికీ నచ్చుతాయి కాబట్టి ఆఫీస్లో బాస్ అయినా ఎవరైనా సరే పక్క వారి కంటే వీరి మీద నమ్మకంతో వీరికే పని ఇస్తూ ఉంటారు, పర్ఫెక్ట్గా చేస్తారని. దానివల్ల ఎక్కడికి వెళ్ళినా పని ఒత్తిడి, ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అలాగే వీరికి ఏదైనా విషయం అర్థమైతే అరటిపండు నోట్లో వలిచిపెట్టినట్టుగా క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పగలరు. ఏ విషయమైనా కొత్తగా చేయాలని అనుకుంటారు. అందరూ చేసేలా చేయటానికి ఇష్టపడరు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఎక్కువ. వస్తువుల విషయంలో కాస్త నిర్లక్ష్యం ఉంటుంది. అలాగే ఈ నక్షత్ర జాతకులు ఎక్కువ కలలు కంటారు. చంద్రుడు ఉన్న సమయంలో, అంటే నైట్ పడుకున్నప్పుడు వీరికి డ్రీమ్స్ ఎక్కువగా వస్తాయి. వీరు కళారంగాల్లో బాగా రాణిస్తారు. యాంకర్లుగా కానీ, డాన్సర్లుగా కానీ, లేదా సినిమా యాక్టర్లుగా బాగా రాణిస్తారు. విద్యను అభ్యసించేటప్పుడు చాలా ఆటంకాలు వస్తాయి, కానీ అవన్నీ అధిగమించి పట్టభద్రులు అవుతారు. వీరికి బిజినెస్ కూడా బాగానే కలిసి వస్తుందని చెప్పవచ్చు. అడ్మినిస్ట్రేషన్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి. వీరు బాగానే సంపాదిస్తారు, కానీ వీరి దగ్గర ఎందుకో డబ్బు నిల్వ ఉండదు. ఆరోగ్యపరంగా ఈ రోహిణి నక్షత్రంలో జన్మించిన వారికి మోకాళ్లకు సంబంధించిన సమస్యలు, శ్వాసకు సంబంధించిన సమస్యలు, నరాలకు సంబంధించిన వ్యాధులు, మలబద్ధకంతో బాధపడతారు. వీరికి పాలకు సంబంధించిన బిజినెస్ కానీ, ఫ్యాషన్ డిజైనింగ్ కానీ, సినిమాలోకి వెళ్ళటం కానీ, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయటం కానీ, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు బాగా కలిసి వస్తాయని చెప్పాలి. అలాగే వీరికి కలిసి వచ్చే సంఖ్యలు వరుసగా 4, 1, 2, 3, 4 సంఖ్యలు వీరికి బాగా కలిసి వస్తాయి. వీరి వెహికల్ నెంబర్ ప్లేట్లో కానీ, లేదా ఈ తేదీలు ఏమైనా ముఖ్యమైన పనులను ప్రారంభించడం కానీ చేస్తే
వీరికి శుభ ఫలితం కలుగుతుంది. ఇక వీరికి బుధవారం గురువారం శనివారం బాగా కలిసి వస్తాయి. తూర్పు దిక్కు ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. అలాగే తూర్పు ఫేసింగ్ ఉన్న ఇల్లు బాగా కలిసి వస్తాయని చెప్పాలి. వీరి అదృష్ట దేవతలు అంటే వీరు బ్రహ్మని కానీ చంద్రుడిని కానీ శివుడిని కానీ ఆరాధిస్తే చాలా మంచిది. ఇక ఈ నక్షత్ర స్త్రీలు ఎలా ఉంటారని చెప్పుకునే ముందు శాస్త్రంలో ఒక చిన్న కథ ఉంది రోహిణి నక్షత్రం గురించి. అదేంటంటే దక్ష ప్రజాధిపతికి 27 మంది కూతుర్లు ఉన్నారు. వారందరిలో రోహిణి చాలా సౌందర్యవంతమైనదట. చంద్రుడికి ఈ 27 మంది కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాడు. అంటే చంద్రుడికి 27 మంది ధర్మపత్నిలు ఉంటారు. వారందరూ ఈ దక్ష ప్రజాపతి కుమార్తెలు. కానీ వారి అందరికంటే రోహిణి అంటే చాలా ఇష్టమట. ఎక్కువ కాలం చంద్రుడు ఈ రోహిణి వద్దే గడిపేవాడు. దీన్ని గమనించిన మిగిలిన 26 మంది భార్యలు వారి తండ్రి దగ్గరికి వెళ్లి మొరపెట్టుకోగా దక్షుడు చంద్రుణ్ణి శపిస్తాడు. అప్పుడు చంద్రుడు 27 మందిని ఒకేలాగా చూసుకుంటానని క్షమాపణ అడిగి శాప విమోచన చేయమని కోరతాడు. దీన్ని బట్టి మీకేమర్థమైంది, ఈ రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు భర్తను బాగా ఆకర్షిస్తారు, చాలా సౌందర్యవంతంగా ఉంటారు, భర్తకు అనుకూలవతిగా ఉంటుంది, ఇంటిని చక్కబెట్టేదానిలాగా ఉంటుంది, తల్లిదండ్రులపై శ్రద్ధ ఎక్కువ, పెద్దలను గౌరవిస్తుంది, శాంతి స్వభావం. ఈ నక్షత్రంలో జన్మించిన మహిళలకు మంచి సంతానం కలుగుతుందని చెప్పవచ్చు. ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు గుణవంతులు, భాగ్యవంతులు, ఎరుపు రంగు దుస్తులను ధరించడానికి ఇష్టపడతారు, దేవుడి మీద భక్తి ఎక్కువ, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు, అవయవ సౌష్ఠం ఉంటుంది. అంటే స్త్రీలు ఏ రకంగా ఉంటే బాగుంటారో అంత అందంగా వీరి శరీరం ముఖం ఉంటుంది అని చెప్పవచ్చు. ఇందాక చెప్పినట్లుగా చంద్రుడు కూడా ఇష్టపడేలాగన్నమాట. మొత్తం మీద వీరి వైవాహిక జీవితం బాగుంటుంది, భర్తతో అన్యోన్యంగా ఉంటారు. కానీ వీరిలో ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే సడన్ గా బాధ కలిగించే విషయాలు చెప్తే అసలు తట్టుకోలేరు. అంటే ఉదాహరణకి ఎవరైనా చనిపోయారని కానీ ఎవరికైనా యాక్సిడెంట్ అయింది హాస్పిటల్లో ఉన్నారని కానీ చెప్తే వీరు చాలా కంగారు పడిపోవటం, కళ్ళు తిరగటం వంటివి అవుతూ ఉంటాయి. అందుకే ఈ రోహిణి నక్షత్రంలో జన్మించిన అమ్మాయిలకు అటువంటివి చెప్పేటప్పుడు నెమ్మదిగా చెప్పటం మంచిది. ఇక ఈ రోహిణి నక్షత్రంలో జన్మించిన పురుషులు ఎలా ఉంటారంటే వీరి కళ్ళు చాలా బాగుంటాయి. అంటే వీరి ముఖం చూసినప్పుడు ఆ దృష్టి అంతా వాళ్ళ కళ్ళ మీదకే వెళ్తుంది, అట్రాక్టివ్గా ఉంటాయి. వీరికి కాస్త కోపం ఎక్కువ, ఎదుటి వారికి సలహాలు ఇవ్వటంలో దిట్ట అని చెప్పవచ్చు. ఎవరినైనా ఇష్టపడితే కనుక, అంటే ఎవరినైనా ప్రేమిస్తే కనుక ఏమి ఇవ్వటానికైనా సిద్ధపడిపోతారు. అంటే సాక్రిఫైసింగ్ నేచర్ అన్నమాట. ఇది ప్రత్యేకించి వీరు ఇష్టపడిన వారికి మాత్రమే, ఇష్టం లేకపోతే మాత్రం వారి దగ్గరికి కూడా రానివ్వరు. జీవితంలో కాస్త ఒడిదుడుకులు ఎక్కువగానే ఉంటాయి, వీరు డబ్బు బాగానే ఖర్చు చేస్తారు. ఇక ఈ రోహిణి నక్షత్రంలో 4 పాదాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క పాదంలో జన్మించిన వారిని కనుక పరిశీలించినట్లయితే ఈ 1వ పాదానికి అధిపతి కుజుడు. వీరిని ధీరులు అంటారు, అంటే ధైర్యం ఎక్కువ, చంచల స్వభావం ఎక్కువగా ఉంటుంది. కుజ ప్రభావం వల్ల కొంచెం త్వరగా కోపం వస్తుంది, కానీ అంతే త్వరగా కూలైపోతారు. ఈ 1వ పాదంలో జన్మించిన వారికి రాగి రంగు వెంట్రుకలు ఎక్కువగా ఉంటాయి, అంటే నల్లగా కాకుండా లైట్ లైట్గా ఎర్రగా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇక 2వ పాదం వారిని చూసుకుంటే ఈ పాదానికి అధిపతి శుక్రుడు. భోగాన్ని అనుభవించాలి అనుకుంటారు, కాస్త పొడవుగా ఉంటారు వీరు, మాట అంటే అసలు పడరు, బుద్ధి కుశలత ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ 2వ పాదంలో జన్మించిన వారికి గ్రాస్పింగ్ పవర్ ఎక్కువగా ఉంటుంది, అంటే ఒక్కసారి ఏదైనా చూసినా విన్నా ఇట్టే పట్టేస్తారు, జ్ఞాపక శక్తి ఎక్కువ, వీరు బక్కపల్చగా ఉంటారు, కార్యసాధకులు అని చెప్పవచ్చు, అందం మీద వీరికి శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. ఇక 3వ పాదం వారిని కనుక చూసుకున్నట్లయితే ఈ 3వ పాదానికి అధిపతి బుధుడు. వీరు విద్యావంతులు అవుతారు, చదువు పట్ల శ్రద్ధ, చదువు బాగా అబ్బుతుంది వీరికి, మాటకారితనం ఎక్కువ, వీరు కాస్త పొదుపుగా ఉంటారు. ముందు చెప్పినట్లుగా ఈ 2వ పాదం వారిలాగా అంత ఖర్చు చేయరు,
దాచిపెట్టుకునే గుణం ఎక్కువ. ఇక నాలుగవ పాదానికి అధిపతి చంద్రుడు, పట్టుదల ఎక్కువ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, తెలివితేటలు ఎక్కువ, ఆయుర్దార్ద్రం కూడా ఎక్కువే, అంటే ఎక్కువ కాలం జీవిస్తారు, దాన ధర్మాలు బాగా చేస్తారు. అలాగే నాలుగవ పాదంలో జన్మించిన వారు జీవితంలో ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ఇక ఈ నక్షత్ర జాతకులు ప్రేమ వ్యవహారంలో ఎలా ఉంటారంటే, వీరికి ఎవరైనా నచ్చితే లొంగిపోతారు అని చెప్పవచ్చు. అంటే ఈ నక్షత్రంలో జన్మించిన వారు ఎవరైనా కనుక ప్రేమిస్తే వీరే ముందడుగు వేసి వారి అభిప్రాయాన్ని తెలియచేస్తారు. లేదు అవతల వాళ్ళే నాకు వచ్చి లవ్ ప్రపోజ్ చేయాలి అనుకోకుండా వీరే ఫస్ట్ స్టెప్ వేస్తారు, నిజాయితీగా ప్రేమిస్తారు అని చెప్పవచ్చు. ఈ రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు ముత్యాన్ని బెండి ఉంగరంలో అమర్చి చిటికెన వేలుకు ధరిస్తే చాలా మంచిది, శుభ ఫలితాన్ని ఇస్తుంది. ధరించే ముందు టెస్ట్ చేయించుకోండి అది ఒరిజినల్లో కాదు, మంచి వైబ్రేషన్ ఉందో లేదు. అమ్మాయిలు అయితే 3 క్యారెట్లలో, అబ్బాయిలు అయితే సుమారు 5 క్యారెట్ల ముత్యాన్ని ధరించవచ్చు. రుద్రాక్ష విషయానికి వస్తే ఈ నక్షత్రంలో జన్మించిన వారు ద్విముఖి రుద్రాక్ష, 2 ముఖాలు కల రుద్రాక్షను ధరించడం చాలా మంచిది. అలాగే కుదిరినప్పుడల్లా దగ్గరలోని శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించడం వల్ల శుభం కలుగుతుంది.